Sebash Ramu Sebash. It is only presentation. It is only 100 rupees per. Rickshaw Ramanke! Yeah! Rickshaw Ramanke! Yeah! Rickshaw Ramanke! Yeah! Hello, baby! Hey! Baby, give me another good hundred percent. I do, okay? I'm the papa. Call it to the night. Siruta? Okay, short of the money. When the double, Pilly. Malo money double, Pilly. Double of the labulara. Upper Mansa Marbula? Me? Nee buddha apudaithe maaripoyindi na manasu appude maaripoyindi naa buddhi maadu ante nee ippudu chaala buddhi undi telusa asalu mana bodhe perigipoyindi ingo chudu commissioner rammanaru kaaru inspector rammanaru jeepu police rammanaru pedda vanu ingo ippudu manam kaaru kinda pettaledu anta kaarane telusa evaina nee cheyyukuntunda lekada ee dakkaru naa dukaana dakkaru raaku eh moham chudu nee moham chuste naa kosam vera kuda raadu cha velle alla velle enta maa chudu पसीडी कुमारिया मुद्दुल गुमा अतन पेरे मोहनराय कद క్లాస్మేట్ అనుకుంటాను నేను వచ్చి ఒకసారి కలుసుకుని చెప్పు ఎందుకు అండి చాలా అవసరం కరండి ఎప్పుడు ఉన్నారు ఇవాళ ఆఫీస్ కుచ్చి కలుసుకుని చెప్పు అరే మోహన్ 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 ఎవరా ఒక సపోర్ట్ రా ఏంటన్న ఏంటి చెప్పు ఏంటన్న నీ మొహం ఇదేం చెప్తావరా యూనివర్సిటీ లో ఫస్ట్ బ్యాచర్ రా ఎవరన్న నువ్వుగదరా ఈ రిక్షా రావు తమ్ముడు రా తమ్ముడు అన్నయ్య నాకింత శుభవార్త వచ్చావు గనక నీకు అంతకన్నా మంచి శుభవార్త నువ్వు చెప్పు చూద్దాం రే నువ్వు వదిలేరా లక్ష్మి లక్ష్మి వదినా తందమామ లాంటి చక్కని మగ బిడ్డని కన్నది अन्याय का डबू धरता अक्रम अधिकार चलाई डिपार्ट सहित अभी ड्यूटी प्रत्येक अवसर वस्ते स्नेहाल बंधुत्वाल पूजिवल तलदा सर प्रेम बिडमेना सर का कटी कई पारे अंदर तपेन अवनीति की अक्रमा की अड़गट एवरना सर शिक्षार्थले कदा अंत का मन तृगा हत्य चेसा हंत को उपेक्षक मध्य जगह दंगतन के नीति अपजेना साधिस्ो चूस्त थैंक यू सर चूंकि बाबू
ఎలా మాట్లాడాలో మా మగవాళ్ళకి బుద్ధి కట్టింది. ఏదో మీ ఆడవాళ్ళు ఆడవాళ్ళు మాట్లాడుకుంటే బాగుండేది, కానీ మా రాణికి చిన్నతనంలోనే తల్లిపోయి అప్పటి నుండి నేనే తల్లిని తండ్రిని కూడా ఎంతో గారాభం కాపించా. ఇంతవరకు మా రాణి ఇష్టానికి వ్యతిరేకంగా ఏ పని చేయలేదు. మా రాణిని మోహన్ స్నేహితులైన విషయం మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. కాళీజీ స్నేహితులని మాత్రం తెలిసింది. ఆ స్నేహాన్ని శాశ్వతం చేయడానికి మా రాణిని మీ మోహన్కి వివాహం చేయించుకున్నాను. మీకు ఇష్టమైన ఇష్టమైనా ఇంకా అడుగుతున్నారా? మీ సంతోష సమయంలో ఏం సమాధానం చెప్పాలి నాకు అర్థం కాదు. ఈనాడు మా మోహన్ ఇంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడంటే అదంతా మీ అనుగ్రహమే కదండి. మీ ఇంటి గొప్పంటి బిడ్డ మా ఇంటి పేదంటికి రావడం మాకు మహాభాగ్యం కాక మరేంటి? చూడమ్మా, పుట్టుకతోనే ఏ మానవుడు గొప్పవాడు కాలేదు. ఈ పేదరికం పెద్దరికనే భేదాలు ఇప్పటికే చాలా వరకు సమసిపోయి బహుశా ఇక ముందు తరాల వారికి జ్ఞాపకం కూడా ఉండదు. కుర్రవాడి బుద్ధిమంతుడు గుణవంతుడు, నాకు నా బిడ్డకు అదే మహాభాగ్యం. ఈనాడు నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నా, ఇటువంటి పేద ఇంట్లోనే పుట్టి పెరిగాను. ఈనాడు మిమ్మల్ని అందరినీ మళ్ళా ఇలా చూస్తుంటే నా చిన్ననాటి జీవితం జ్ఞాపకం వస్తుంది. మరి రామచంద్రరావు గారితో కూడా చెప్తే అనిపిస్తారు కదా, మళ్ళీ రేపు పొద్దున్న వస్తాను సుమా. వారిని ఇంటికి పంపిస్తాను. అలా కాదు, ఆడపిల్ల తండ్రి, నేను మీ ఇంటికి రావటం వస్తాను. లేదమ్మా, కతికితే అటుకుంటున్నారు కదా, ఆ మూడు మంది పడతారా? కావాలంటే మీ ఇంట్లోనే ఉంచుతా. కమిషనర్ గారు పోలీస్ ఉద్యోగం ఇచ్చారు, తన కూతుర్ని కూడా ఇవ్వబోతున్నారట. అందుకే మన మీద ప్రతాపం చూపిస్తున్నాడు బాస్. చూస్తాను కేసరి, ఇవాళ నీకు పని పడింది. ఏంటది? ఇన్స్పెక్టర్ మోహన్ నీకు తెలుసా? వింటున్నాను. వెరీ గుడ్. ఇదిగో రివాల్వర్, ఇవాళ వాడు పని పడ్డాను. అవును, నేను బయటికి వెళ్ళడానికి వీల్లేదు. దౌలతరామ్ జీవి జ్యువెలరీ షాప్ తెలుసుగా, నీ కార్ ఆ షాప్ ముందు ఆపుకో. వాడు మోటార్ సైకిల్ మీద వస్తాడు, వెంటనే నీ కార్ స్టార్ట్ చేసుకో. వెంటబడ్డా దీన్ని ఉపయోగించు అంతే. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు, పని జరిగించడం. వెంట వెళ్ళి ఒక గంట కనిపెట్టు. ఎస్ బాస్. ఎవరో వచ్చారు అంటున్నాడు, ఇన్స్పెక్టర్ గారు చలాయిస్తున్నాడు అని అనుకుంటున్నారు. ఇంతకు ఇవ్వనది ఎవరా చెప్పింది? ఎవరా? ఒక జ్యేష్ఠుడు. నా మీద రివాల్వర్ పాల్చి ఉందా ఆ జ్యేష్ఠుడు చెప్పాడు? లిప్స్టిక్ తీసుకుంటానని